ఈరోజు రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ను మరింతగా బలపరిచే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో ఎఫిషియన్సీని మరింత పెంచే విధంగా ఎఫిషియన్సీని పెంచడమే కాకుండా సిచ్యువేషన్ను డీల్ చేసేటప్పుడు అక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులను కూడా బేరీజు వేసుకుని ట్రాన్స్పరెంట్గా ఏం జరుగుతూ ఉంది అని తెలుసుకునే పరిస్థితిని కూడా క్రియేట్ చేసి కంట్రోల్ రూమ్కు ఆ ఇన్ఫర్మేషన్ను తెప్పించుకొని తద్వారా సరైన నిర్ణయము అవసరం మేరకు పరిస్థితుల మేరకు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కూడా చేయడం కోసం ఈరోజు వెహికల్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కు ఇంకా అందజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇచ్చే వెహికల్స్లో రెండు రకాల వెహికల్స్ను ఇస్తూ ఉన్నాం. ఒకటి 14 వెహికల్స్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వెహికల్స్. ఇవి ఈ డిసాస్టర్ రెస్క్యూ వెహికల్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 14 వెహికల్స్ను ఇస్తూ ఉన్నాం. ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు, ఏపీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు 5 వెహికల్స్, ఏపీఎస్డిఆర్ఎఫ్కు స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు 9 వెహికల్స్, మొత్తం 14 వెహికల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 14 వెహికల్స్లో కూడా ఇంతకు ముందుటికి ఇప్పటికీ తేడా ఏమిటి అని అంటే, ఇంతకుముందు ఏదైనా కెలామిటీ ఏదైనా జరిగితే, ఏదైనా ఫ్లడ్స్ కానీ, సైక్లోన్స్ కానీ, బిల్డింగ్ కొలాప్స్ కానీ, లేకపోతే రోడ్ యాక్సిడెంట్ కానీ, బోట్ యాక్సిడెంట్ కానీ, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఇటువంటి ఏదైనా కానీ జరిగితే మనుషులు పోగలుగుతారు, కానీ పోయినప్పుడు ఆ మనుషులకు సరైన ఎక్విప్మెంటు, సరైన గేరు ఇవేవి కూడా లేకపోతే అక్కడ మనం మనుషులను కాపాడగలిగే పరిస్థితి తగ్గిపోతుంది. అక్కడ మనుషులను ఎఫెక్టివ్లీ, అక్కడ సిచ్యువేషన్ ఎఫెక్టివ్లీ డీల్ చేసేందుకు, మనుషులను కాపాడే పరిస్థితి కూడా క్రియేట్ చేసేందుకు ఈ వెహికల్స్లో అంతా కూడా ఆ రకమైన గేరు, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంటు, ఆ రకమైన స్పెషలైజ్డ్ ఎక్విప్మెంటు ఇవన్నీ కూడా ఈ వెహికల్స్లో పొందుపరిచి ఈ వెహికల్స్ను ఆపరేట్ చేయడం కోసం కూడా, ఈ 14 వెహికల్స్ ఆపరేట్ చేయడం కోసం కూడా ఏపీ ఫైర్ సర్వీసెస్కు 5 ఇస్తూ ఉన్నాం, ఏపీఎస్డిఆర్ఎఫ్కు 9 ఇస్తూ ఉన్నాం. వీటిని ఆపరేట్ చేసేందుకు కూడా 42 పోలీస్ పర్సనల్కు ఏపీఎస్డిఆర్ఎఫ్లోను, 50 ఫైర్ పర్సనల్కు ఏపీ ఫైర్ సర్వీసెస్ నుంచి వీళ్లకు ఈ 92 మందికి దీని మీద సరైన అవగాహన కల్పిస్తూ వీళ్ళకి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కూడా ఇచ్చి ఈ వెహికల్స్ను హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వెహికల్స్లో ఉన్న ఈ గేరు, ఏ వెహికల్స్లో ఉన్న ఈ ఎక్విప్మెంటు మోర్ ఎఫెక్టివ్లీ ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక రెండవది ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్ అని, ఇవి కూడా ఒక 36 వెహికల్స్ను పోలీస్ డిపార్ట్మెంట్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 18 పోలీస్ డిస్ట్రిక్ట్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఉన్నాయో ఈ 18 పోలీస్ డిస్ట్రిక్ట్స్కు ఒక్కొక్క పోలీస్ డిస్ట్రిక్ట్కు 2 వెహికల్స్ చొప్పున 36 వెహికల్స్ 2 పర్ ఎవ్రీ పోలీస్ డిస్ట్రిక్ట్కు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్ కూడా సిమిలర్గా నేను చెప్పినట్టుగా దే ఆర్ బెటర్ ఎక్విప్డ్, అవి కంట్రోల్ రూమ్లో అవైలబుల్గా ఉంటాయి. 2 వెహికల్స్ ఎవ్రీ కంట్రోల్ రూమ్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ 18 చోట్ల 36 వెహికల్స్ను అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నాం. ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్లో రేడియో సిస్టమ్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, మొబైల్ ఎన్విఆర్ అంటే నెట్వర్క్ వీడియో రికార్డింగు, వెహికల్ మౌంటెడ్ పీటీజెడ్ కెమెరాసు,
అండ్ మొబైల్ ట్యాబ్లాయిడ్ ఇవన్నీ కూడా ఈ వెహికల్స్లో ఇమడబడి ఉంటాయి. ఈ వెహికల్స్తో వెంటనే ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే, ఏదైనా ఎక్కడన్నా ఘర్షణలు కానీ ఎక్కడన్నా ఇటువంటి ఏదైనా జరిగితే వెంటనే ఈ వెహికల్స్ను కంట్రోల్ రూమ్స్ నుంచి డిప్లాయ్ చేయడం జరుగుతుంది. డిప్లాయ్ చేస్తూనే చేయడంతో పాటు ఈ వెహికల్స్లో ఒక 10 మందిని ఫోర్స్ను కూడా కూర్చోబెట్టి పంపించే కార్యక్రమం కూడా ఈ వెహికల్స్లో ఆ కార్యక్రమం కూడా చేసే పరిస్థితి కూడా ఉంది. ఆ 10 మందిని కూడా ఎవరైతే కూర్చొని పోతారో వాళ్ళకు స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళను గేరు ఎక్విప్ వాళ్ళకు సంబంధించిన ఈ రాయిట్స్ ఇటువంటి అన్ని డీల్ చేసేటప్పుడు వాళ్ళకు సంబంధించిన గేరు ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అవన్నీ కూడా ఈ వెహికల్స్లో ఇమర్చబడి ఉంటాయి. అదొకటే కాకుండా ఈ వెహికల్స్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంది లైవ్ సిచ్యువేషన్ అనేది లైవ్ రికార్డింగ్ అక్కడ నుంచి డైరెక్ట్గా కంట్రోల్ రూమ్కి కూడా వస్తుంది. సో అక్కడ పరిస్థితిని పోలీసులు కంట్రోల్ రూమ్ నుంచి కూడా గమనించుకొని ఆ వెహికల్స్ ఆధారంగా అవసరమైన మేరకు ఇంకా ఎక్కువ ఫోర్స్ పంపించడము, లేకపోతే ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా అవన్నీ కూడా చేయడానికి కూడా అవకాశం కూడా ఏర్పడుతుంది. సో ఈ వెహికల్స్ రావడం వల్ల ఒకవైపున పోలీస్ డిపార్ట్మెంటు బెటర్గా రాయట్స్ ఇటువంటి సిచ్యువేషన్స్, గొడవలు ఇటువంటి సిచ్యువేషన్స్ బెటర్గా హ్యాండిల్ చేయడానికి ఈ 36 వెహికల్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్ ఉపయోగపడతాయి. సిమిలర్లీ ఈ ఫ్లడ్స్, సైక్లోన్స్, బిల్డింగ్ కొలాప్సెస్ కానీ, రోడ్ యాక్సిడెంట్స్ కానీ, బోట్ యాక్సిడెంట్స్ కానీ, ఫైర్ యాక్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు మనుషులను ఇంకా బెటర్గా కాపాడగలిగే వ్యవస్థ, కాపాడగలిగే పరిస్థితి కూడా ఈ డిసాస్టర్ రెస్పాన్స్ రెస్క్యూ వెహికల్స్ ఏదైతే ఈ 14 ప్రొవైడ్ చేస్తున్నామో వాటి ద్వారా అది కూడా జరుగుతుంది. సో ఈ 14 వెహికల్స్, ఈ 36 వెహికల్స్ ఈ 2 పర్పస్లకు సర్వ్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా ఎఫిషియన్సీని పెంపొందించేదానికోసం ఉపయోగపడతాయి. దీనివల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందని, పోలీస్ డిపార్ట్మెంట్కు ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ పీపుల్ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యూ, అండ్ ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ యూ వుడ్ సర్వ్ ద పీపుల్ బెటర్ అండ్ దీ సర్వీసెస్ వుడ్ బీ పుట్ టు బెటర్ యూస్. ఆల్ ది బెస్ట్.